పరిష్కారం కాని సమస్యలతో బాసుల IIITలో ఆందోళన వ్యక్తమవుతోంది. పదేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోవడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలపై విజిలెన్స్ ఎక్వైరీ చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు బాసల్లో IIIT నెలకొల్పారు. 2008లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIIT ఏర్పాటు చేసింది. 1000 మంది విద్యార్థులతో ప్రారంభమైన IIIT ప్రస్తుతం 8690 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత 15 ఏళ్లుగా IIIT సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. సమస్యలపై విద్యార్థులు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారు. మొదట్లో అరాకొరా వసతులతో విద్యార్థులు సతమతమయ్యారు. ప్రధానంగా నాసి రకమైన భోజనం, విద్యార్థులకు డ్రెస్ పంపిణీ, ఫ్యాకల్టీ ఖాళీలతో సరైన విద్యాబోధన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2012 సంవత్సరం నుంచి కంప్యూటర్ల సమస్య తెరపైకొచ్చింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కంప్యూటర్లు తప్పనిసరి. కంప్యూటర్లు అందుబాటులో లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. హాస్టల్లో నాసి రకం ఆహార పదార్థాలతో భోజనం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అనేక రకాల సమస్యలు వెల్లువెత్తున్నా కూడా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోనటువంటి రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించినటువంటి సమస్యలు ఇలా ముఖ్యమంత్రిగా సీటు పీఠం ఎక్కిన తర్వాత విద్యార్థుల యొక్క బలిదానాలపైనటువంటి పీఠాల మీద కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఎందుకు ఈ విద్యార్థుల యొక్క సమస్యలు కళ్ళకు కనిపించడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వారి యొక్క సమస్యల కోసం లోపల విద్యార్థులు 2000 పైచీలకు విద్యార్థులు ఇలా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉంటే లోపల కూర్చుంటే వారికి మద్దతుగా వెళ్ళినటువంటి విద్యార్థి పరిషత్ నాయకులు, ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, మిగిలిన విద్యార్థి సంఘాల నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, వారిపైన దురుసుగా ప్రవర్తించడము, కేసులు పెట్టించడము, లాఠీచార్జ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకు ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పెషల్ కమిటీ వేసి ఈ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాం అన్న. ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా, ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఎట్లయితే స్పిరిటెడ్గా ఉండి యూనివర్సిటీకి వచ్చినావో, నేడు మరోసారి ముఖ్యమంత్రి హోదాల IIIITకి వచ్చి విద్యార్థులు అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలి, ఈ అసమర్థ వెంకటరమణ అవినీతి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సంప్రదాయ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో వీసీ తాటికొండ రమేష్ మీద ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినట్టే వెంకటరమణ చేసిన కోట్ల విద్యార్థులకు చెందాల్సిన కోట్ల రూపాయల అవినీతి మీద ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ వేసి వెంకటరమణ అవినీతిని బయటకు తీసి ఈరోజు అనేవి చర్యలు తీసుకోవాలి. బాసల్లోని IIIITలో ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ప్రతి ఏటా 1500 మంది వరకు విద్యార్థులు ప్రవేశిస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకు అనుగుణంగా వసతులు కల్పించటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో సమస్యలు యథాతథంగా ఉంటున్నాయి. కంప్యూటర్లు, అవసరమైన సామాగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జ్ వీసీ టూర్ బిల్లుల పేరిట లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు బినామీ పేరుతో కాంట్రాక్టులు, మెస్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాసి రకం భోజనంపై విద్యార్థులు యాజమాన్యంకు ఫిర్యాదు చేస్తున్నారు. అలా ఫిర్యాదులు చేస్తున్న విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. IIIITలో సమస్యలపై 3 ఏళ్లుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి IIIIT ప్రహారి గోడ దూకి లోపలికి వెళ్లారు. IIIITలో సమస్యలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తానని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత 8 రోజుల క్రితం నుంచి బాసర IIIITలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలను 14 రోజుల్లో పరిష్కరిస్తానని ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ విద్యార్థులకు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. హామీ నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. పూర్తి మద్దతు పీడిఎస్ విద్యా సంఘం విద్యార్థులకు తెలుపుతుంది. అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు రెగ్యులర్ వీసీని నియమించాలి, అక్కడున్న వీసీ అక్రమాలకు పాల్పడుతుండు, అక్రమాలను విజిలెన్స్ ద్వారా బయటపెట్టి ఆయనను రెగ్యులర్గా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసిన లోపాలను ఈరోజు విద్యార్థులు శాపాలుగా అనుభవిస్తున్నారు, వాటిని ఈరోజు రెగ్యులర్ వీసీని అక్కడ నియమించాలని మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే ఈరోజు అధికార పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు IIIITకి బాసర గోడల దునికి లోపలికి వెళ్ళిన
ముఖ్యమంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఇక్కడ బాసరలో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ సమస్యలను తెలుసుకోవడానికి, పరిష్కారం చేయడానికి కృషి చేయాలని మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పిల్లలు పిట్టలు రాలిపోయినట్టు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాళ్ళ సమస్యలు ఏంటో, గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మరి ఎంతవరకు సాల్వ్ చేయనుందో చేయబోనుందో కూడా మేము త్వరలో మేము అడుగుతాము కూడా. ఖచ్చితంగా బిడ్డలు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారో, కనీసం వాళ్ళ దగ్గరకు ల్యాప్టాప్లు వసరత లేదట, కనీసం వాళ్ళకు తిండి వసరత లేదు అని అంటున్నారు. వాళ్ళకు సమస్యలు, రకరకాల సమస్యలు, కనీసం వాళ్ళకు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వట్లేదు. కౌన్సిలింగ్ టీచర్ల సమస్య కూడా అక్కడ ఉంది. కాబట్టి దయచేసి గత ప్రభుత్వం పట్టించుకున్నది లేదు, ఈ ప్రభుత్వం అన్న కనీసము ఆ బిడ్డలపైన కనీసం ఏదైనా దయ చూపించి వాళ్ళకు చేయమని ప్రతి ఒక్కరిని కూడా మేము బహుజన సమాజ తరఫున మేము డిమాండ్. ట్రిపుల్ ఐటీలో అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.